Okay, let us continue. Everyone should be open your textbooks and notebooks. తల్లి బ్యాగేజ్ కొరా జై భారత్ నానా జై భారత్ తల్లి క్లాస్కి వెళ్ళమ్మా హాయ్ జై భారత్ హాయ్ May come in, sir. Yes, come in. Jai Bharat, sir. Don't say Jai Bharat. Just wish me good morning. Okay? Okay, sir. It's okay. Go and sit. जय भारत सर स्मरा यू कम हियर हाउ मेनी टाइम्स डू आई टेल यू डोंट स्पीक तेलुगु हियर दिस इज एन इंग्लिश मीडियम स्कूल यू गो एंड गेट योर पेरेंट्स फर्स्ट May I come in, sir? Yes, come in. Jai Bharat, sir. Jai Bharat. Sir, nenu Smara vaalla father ni, sir. Okay, please sit down. Sir, nannu rammanarata paapa emana allaru chesinda? Okay. Smara, esar rammanadu? English, sir. Elli sir rammanu? Excuse me, sir. Yes, come in. Sir, amma narata? Oh, no. Jai Bharat, sir. Oh, meera na, Smara vala father? Oh, no, sir. Neni, sir, Smara vala father ni. Smara vala parents amma narata? Enduku? What's the problem? సార్ మనం ఇక్కడ 1000 లక్షలు పెట్టేసి ఇంత రూరల్ ఏరియాలో ఇంత మంచి ఎఫిషియన్సీ ఉన్న స్టాఫ్ని పెట్టుకుని ఎంతో కష్టపడి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో ఇంత మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చేస్తే ఈ పాప ఏం చేసుకుంటుంది కదా పాప అందరికీ కూడా తెలుగులో విష్ చేయడంతో పాటు అందరు కూడా తెలుగులోనే విషయం అని చెప్పేసి జై భారత్ జై హింద్ అని చెప్పేసి పిల్లలందరినీ కూడా కొలిడేసి సార్ అందుకని నేను మీ పేరెంట్స్ని తీసుకున్నామా అని చెప్పేసి చెప్పినాను సార్ ఏమో సార్ మీరు ఏ దేశంలో నివసిస్తున్నారు సార్ What? What do you mean? అసలు మీ ఉద్దేశం ఏంటి మనమందరం భారతదేశంలోనే కదా సార్ నివసించేది ఆఫ్ కోర్స్ సో వాట్ అయితే ఏంటి మరి దేశంలో పుట్టినాం కాబట్టి దేశ గొప్పతనాన్ని కనీసం రోజులు ఒక్కసారి స్మరించుకుంటే తప్పేముంది సార్ 15th ఆగస్ట్ రోజు 26 జనవరి రోజు దేశ గొప్పతనాన్ని స్మరించుకోవడం కంటే ప్రతిరోజు స్మరించుకుంటే తప్పేముంది సార్ అందులో సరి నినాదం ఇవ్వడం వల్ల ప్రేమ అభిమానం ఐక్యత జాతీయత భావం పిల్లల్లో చాలా పెరుగుతుంది సార్ ఎస్ యు ఆర్ రైట్ సార్ ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని తెలిసి మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినాం సార్ జాతీయత భావం నేర్పించడం కూడా మీ బాధ్యతనే కదా మీరు చెప్పింది వాస్తవమే సార్ నేను సార్ చెప్తాను మీరు వెళ్ళొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ జై భారత్ సార్ ఆ పేరెంట్స్ చెప్పింది కూడా నిజమే మనం కూడా మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ పిల్లలకు నేర్పించే వాల్యూస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మన స్కూల్లో పిల్లలకి అన్నీ అందరికీ నేర్పించాలి ఇది నోటీస్ రాసి అందరికీ నోటీస్ పంపండి సార్ నోటీస్ ప్రిపేర్ చేసిన చూడండి ఒకసారి ఓకే ఇట్స్ పర్ఫెక్ట్ మన ప్రతి క్లాస్ టీచర్కి అందరికీ పంపించేయండి
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, జై భారత్. డియర్ చిల్డ్రన్, లిసన్ మీ కేర్ఫుల్లీ. మా ప్రిన్సిపల్ గారు మనకు ఒక నోటీస్ పంపించారు క్లాస్ కి. మన స్కూల్లో రేపు నుంచి కూడా మనం అందరం ఏం చేయాలంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ తో పాటుగా జై భారత్ జై హింద్ అనే రెండు రకాలుగా కూడా మనం విష్ చేసుకోవాలి. అంటే ఏంటి, గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అంటే దాంతో పాటు జై భారత్ జై హింద్ అని కూడా విష్ చేసుకోవాలి. ఓకేనా?